నమస్తే, దిస్ ఈస్ డాక్టర్ జి మురళీకృష్ణ, ఆదిత్య యోగా రీసెర్చ్ సెంటర్, కర్నూలు. ఈరోజు ఎంతోమంది బాధపడుతున్న వ్యాధులకి మూల కారణమైన విషయం వచ్చేసి మలబద్ధకం. దాని గురించి సింపుల్గా ఒక నాలుగు మాటలు మాట్లాడదామని చెప్పేసి ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనము నాన్ వెజ్ ఎక్కువ అలవాటు ఉండే వాళ్ళైనా సరే, లేదా కూరగాయలు అలవాటు లేని వారికైనా సరే, ఈ రకంగా మనకి ఫీసెస్ అనేది చిన్న పేగుల్లో అయితేనేమి, పెద్ద పేగుల్లో అయితేనేమి అడ్డం పడి ఆ పేగుల గోడలకి అద్దుకొని మనకి ఈ మలబద్ధక సమస్య అనేది ఏర్పడుతుంది. దీంతో ఒక్కసారి మనకి ఈ సమస్య అరైజ్ అయితే దాంతో మనకు ఊబకాయం కానీ, డయాబెటీస్ కానీ, తర్వాత మనకు రకరకాల ఇబ్బందులు, ఎన్నో రకాల వ్యాధులు గురి కావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనము ఈ మలబద్ధకాన్ని నివారించుకోవడంలో లేట్ అయితే అది పైల్స్కి దారితీస్తుంది అన్నమాట. పైల్స్ అంటే మనకి చాలామందికి తెలిసిన విషయమే, టాయిలెట్ పోయినప్పుడు మలద్వారం దగ్గర చాలా నొప్పి తీయడం కానీ, టాయిలెట్ చేసేటప్పుడు లెట్రిన్ పోయినప్పుడు చాలా నొప్పి తీయడం కానీ, రక్తం పడడం కానీ జరుగుతూ ఉంటుంది అన్నమాట. దీన్నే పైల్స్ అంటారు. చాలామంది దీనికి బయటికి చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడి ఏం చేయాలో కూడా అర్థం కాక చాలా సతమతమవుతూ ఉంటారన్నమాట. వీళ్ళు ప్రాథమికంగా ఏం చేయాలంటే, మంచి పీచు పదార్థాలు కలిగిన ఆహారము, అంటే మనకి బీరకాయ, సొరకాయ, తర్వాత మనకు తోటకూరలు, ఆకుకూరలు లాంటివి 2 రోజులకు ఒకసారి తినాలి. నాన్ వెజ్ అలవాటు ఉండే వాళ్ళైతే తప్పనిసరిగా నాన్ వెజ్ తిన్న రోజు మరుసటి రోజే ఈ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ తినాలన్నమాట. ప్రతిరోజు నాన్ వెజ్ అలవాటు ఉండే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వారు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ప్రతిరోజు నాన్ వెజ్ తీసుకున్నప్పుడు ప్రతిరోజు మనము ఈ బీరకాయ, సొరకాయ, ఆకుకూరలు, తోటకూరలు లాంటివి ప్రతిరోజు మనం తినే ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఈ స్టేజ్ దాటిపోయిన వారు ఏం చేసుకోవచ్చు అంటే, పరిష్కార మార్గంగా చాలామంది మనకి మార్కెట్లో మన కొన్ని చూర్ణాలు, అవి అల్లోపతికి అయితేనేమి, ట్యాబ్లెట్స్ అయితేనేమి, చూర్ణాలు అయితేనేమి వాడుతూ ఉంటారు. దీంట్లో త్రిఫలా కూడా వాడుతూ ఉంటారు చాలామంది. త్రిఫలా వాడడం వలన ఏమవుతుందంటే, బాడీలో ఉండే వాటర్ శాతం కూడా మోషన్స్లో బయటికి వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే మలబద్ధకంతో బాధపడే వాళ్ళు అప్పుడప్పుడు త్రిఫలా వాడుతుంటారు. ఆ త్రిఫలా వాడినప్పుడు శరీరంలో వాటర్ కంటెంట్లో మిక్స్ అయిన బి విటమిన్, సి విటమిన్ కూడా మనకి మోషన్స్లోనే బయటికి వెళ్ళిపోతాయి. లూజ్ మోషన్స్ కావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అలా కాకుండా త్రిఫల వాడడం మంచిదే, మంచిది కాదనడం లేదు. కాకపోతే ఎక్కువ వాడితే మనకు లూజ్ మోషన్స్ రూపంలో కొంత నీరసం కలగడానికి అవకాశం ఉంటుంది. అటువంటి వారి కోసము మలబద్ధకము ఎక్కువగా ఉండి మలబద్ధక సమస్యతో బాధపడుతుండే వారి కోసము మనము ప్రత్యేకంగా ఆదిత్య యోగా రీసెర్చ్ సెంటర్ కర్నూలు నుంచి మనము కటుక రోహిణి అంటే కుట్కి అనే హెర్బ్లో తేనె కలిపి ఒక మిశ్రమంలాగా తయారు చేసి అందించగలుగుతున్నాము. ఇది వచ్చేసి ఉదయము సాయంత్రము ఒక ఉండలాగా చేసుకొని మింగాలన్నమాట. ఈ రకంగా ఇది తీసుకొని ఉదయం ఇంత జస్ట్ వాటర్తో మింగడమే అన్నమాట. రాత్రి అదే పరిమాణంలో మింగినారంటే ఎటువంటి పైల్స్ ఉన్నా కూడా కేవలం 1 వీక్లో ఆ పైల్స్, అంటే ఆ నొప్పి కానీ, రక్తము పడుతుండే వాళ్ళు కానీ ఆ రక్తం పడుతుండేది ఆగిపోతుంది, ఆ నొప్పి అనేది తగ్గిపోతుంది అన్నమాట. తర్వాత ఒక్క ఎటువంటి పైల్స్ ఉండేవాళ్ళు కానీ, మలబద్ధకం ఉండేవాళ్ళు కానీ ఒక్క బాటిల్ వాడితే సరిపోతుంది. ఇది వచ్చేసి మనము కాశ్మీర్ నుంచి మనము ఇది ఫీల్డ్లో పండించినది కుట్కి అంటే కటుక రోహిణి, మనకి పంట ద్వారా తీసిన కటుక రోహిణి యొక్క మొక్క యొక్క వేర్ల ద్వారా ఆ పొడిని తీసుకొని మనకి మంచి క్వాలిటీ హనీతో కలిపి తయారు చేసిన మిశ్రమము. ఇది వచ్చేసి ఒక బాటిల్ 160 గ్రాములు ఉంటుంది దీంట్లో. ఇది వచ్చేసి కేవలం 500 రూపాయలకి అందించగలుగుతున్నాము.
ఒక బాటిలు మనకి 40 రోజులు వస్తుంది, ఒక్కసారి వాడితే చాలు మలబద్ధక సమస్య క్లియర్, పైల్స్ సమస్య క్లియర్. ఎవరైనా లిక్కర్ అలవాటు ఉండేవాళ్ళు కూడా ఒక బాటిల్ వాడితే చాలు, ఒక సంవత్సరంలో ఒక బాటిల్ వాడితే చాలు, వాళ్ళ యొక్క బాడీ అనేది క్లీన్ అవుతుందన్నమాట. మనకి డైజెస్టివ్ సిస్టమ్ అయితేనేమి, బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ అయితేనేమి పక్క 100% క్లీన్ అవుతుంది, ఊపిరితిత్తులు అనేటివి క్లీన్ అవుతాయి, థైరాయిడ్ సమస్య రాకుండా ఉంటుంది, తర్వాత గొంతు నొప్పి లాంటిది ఏమన్నా ఉంటే కూడా అది క్లియర్ అవుతుంది. ఒక్కటే మందుతోటి మనకి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సంవత్సరంలో ఒక్కటి వాడితే చాలు, ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ₹500 ఫోన్పే 9490727 నంబర్కి ఫోన్పే చేసి మీ అడ్రస్ ఇస్తే DTDC కొరియర్ ద్వారా కానీ ఇండియా పోస్ట్ ద్వారా కానీ మీ అడ్రస్కి 5 రోజుల్లో అందుతుంది. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తెప్పించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.